లాంటి డైలాగ్ల వరకు కూడా వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి గారు. అక్కడికి వెళ్ళిపోయి ముదిరాజుల పాలు దాగిన అని చెప్పిండు. ఆ తర్వాత ఇంకా రకరకాల అంశాలు వాళ్ళకి చెప్పుకొచ్చాడు. కానీ కామారెడ్డి ప్రజలు రేవంత్ రెడ్డి గారిని కానీ అటు కేసీఆర్ని కానీ వీళ్ళని హెలికాప్టర్ ఎమ్మెల్యేలు లెక్క చూసారు తప్ప వీళ్ళు నిజంగా ఇక్కడ ఉంటారనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు కూడా. జనరల్గా అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అక్కడ స్థానికంగా ఉండి గత కొన్నేళ్ళుగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అంశం ఒకటైతే అతను పనితనం రెండో అంశం కావచ్చు. సో భారతీయ జనతా పార్టీ పట్టం కట్టిందని చెప్పడానికి లేదు. అక్కడ పట్టం కట్టింది, అభ్యర్థి కట్టినారు. ఆ అభ్యర్థి ఎందుకంటే కేసీఆర్ మీద, రేవంత్ రెడ్డి మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు అనేది చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఆ అభ్యర్థి గెలుపు అనేది మాత్రం అంతవరకు చెప్పుకోకూడదు, చెప్పుకోవచ్చు. కానీ ఒకటైతే స్పష్టంగా కనిపించింది, ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి ప్రజలు అక్కడ మాస్టర్ ప్లాన్ కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ అవన్నీ బీఆర్ఎస్ చుట్టూ తిరిగినటువంటి అంశాలు, బీఆర్ఎస్ టార్గెట్గా తిరిగినటువంటి అంశాలు. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించడానికి షబ్బీర్ అలీ గారు అంత అందుబాటులో లేకుండే అప్పుడు కేసీఆర్ ఈ మాస్టర్ ప్లాన్ ఈ వ్యవహారం అన్నిటికీ వ్యతిరేకానికి నాయకత్వం వహించడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దగ్గరగా ఉంది కాబట్టి ఆ విధంగా కొంత ఆదరణ లభించిందని నేను అనుకుంటా. అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి నన్ను చూడండి, నా పథకాలు చూడండి, నా చరిష్మా చూడండి, నాలాంటి ముఖ్యమంత్రిని చూడండి, ఎక్కడ ఉండడు నెంబర్ వన్ అని చెప్పుకునే స్థాయి నుంచి ముదిరాజుల తల్లి పాలు తాగిన నేను చిన్నప్పుడు మా అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే అనే పరిస్థితికి వచ్చిందంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడానికి ఒక కారణాలు రకరకాల ఎవరు ఊహించని ఒక పని చేసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాడు కేసీఆర్. అందరు దాని చుట్టూ తిరుగుతారని అనుకుంటాడు. విషయం ఏంటంటే ఆ స్థాయి నుంచి ప్రజలు ఎప్పుడో వచ్చారు, కేసీఆర్ ఏం చేసినా ఉండదు ఏంటేమన్నా కాడికి వచ్చిందనండి. మొత్తానికి కామారెడ్డి ప్రజలు గెలవబోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటాడు.